ఐపీఎల్ 2023 లో మొట్టమొదటి మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ అగ్రశ్రేణి జట్లు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగడంతో స్టేడియంలో ఇసుక వేసిన రాలనంత జనం వచ్చి చేరారు. ఇక ఈ మ్యాచ్లో భారత దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఆడనుండడంతో అంచనాలు తారాస్థాయికి చేరి మ్యాచ్ వీక్షించేందుకు జనం భారీగా తరలివచ్చారు. ఇక ఈ మ్యాచ్ లో నిరుడి ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ జట్టు నిజంగానే ఛాంపియన్లా ఆడింది. ఏమాత్రం తొనకకుండా ఆడి లక్ష్యాన్ని ఛేదించింది. 5 వికెట్ల తేడాతో చెన్నై జట్టును మట్టి కరిపించింది. ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు వాళ్ల గొయ్యి వాళ్లే తీసుకున్నారు. చెన్నై జట్టు బ్యాట్స్మెన్లలో రుతురాజ్ గైక్వాడ్ మినహా ఎవరూ రాణించకపోవడం, సరైన ఫాస్ట్ బౌలర్లు లేకపోవడం, నికార్స్ అయిన డెత్ బౌలర్లు లేకపోవడంతో చెన్నై జట్టు వాళ్ల ఓటమి వాళ్లే కొని తెచ్చుకున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్ పిచ్ పై చెన్నై బ్యాట్స్మెన్ చతికిల పడ్డం ఆ జట్టుని నిండా ముంచేసింది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా చెన్నై జట్టులోకి వచ్చిన తుషార్ దేశపాండే చెన్నై కోసం ఆడడానికి వచ్చాడా లేక గుజరాత్ ని గెలిపించడానికి వచ్చాడా అనే విషయం అర్థం కాలేదు. 3.2 ఓవర్లలో 51 పరుగులు సమర్పించుకుని చెన్నై ఓడిపోవడానికి ఇంపాక్ట్ బాగా చూపించాడు. ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు ఓడిపోవడానికి వాళ్లు చేసిన తప్పులే ప్రధాన కారణమని మీరు భావిస్తే ఈ వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ మ్యాచ్ లో చెన్నైపై గెలుపుతో గుజరాత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో టోర్నమెంట్ ఆరంభంలో సిఎస్కేని ఎదుర్కొన్న మొదటి మ్యాచ్ లోనే ఆ జట్టుపై వరుసగా విజయాలు సాధించిన 2వ జట్టుగా గుజరాత్ నిలిచింది. గతంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు 2008లో ఈ ఘనత సాధించింది. ఐపీఎల్ లో గుజరాత్ జట్టు ఇప్పటి వరకు 10 మ్యాచ్ల్లో చేజింగ్ చేయగా 9 ఇంటిలో విజయం సాధించింది. వీటిలో 8 విజయాలు చివరి ఓవర్లో రావడం గమనార్హం. ఇక మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే గుజరాత్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. గైక్వాడ్ ఏకంగా 185 స్ట్రైక్ రేటుతో ఆడి కేవలం 50 బంతుల్లో 92 పరుగులు చేశాడు. గైక్వాడ్ తన ఇన్నింగ్స్ లో 9 సిక్సర్లు 4 బౌండరీలు బాదాడు. ఒకానొక సమయంలో చెన్నై జట్టు సునాయాసంగా 200 పరుగులు సాధిస్తుంది అని అందరూ భావించారు. కానీ రుతురాజ్ ఒక్కడే 50 బంతుల్లో 92 పరుగులు చేయగా మిగతా చెన్నై బ్యాట్స్మెన్ అందరూ కలిపి 71 పరుగుల్లో 78 పరుగులు మాత్రం చేయగలిగారు. రుతురాజ్ మినహా మిగతా చెన్నై బ్యాట్స్మెన్ ఎవరూ తమ స్థాయికి తగ్గట్లు రాణించకపోవడంతో చెన్నై జట్టు 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, రాయుడు, శివన్ దుబే ఇలా అందరూ అట్టర్ప్లాప్ అయ్యారు. గుజరాత్ టైటన్స్ బౌలర్లు ఆరంభంలో తడబడ్డా చివర్లో అద్భుతంగా పుంజుకుని చెన్నై స్పీడ్ కు బ్రేకులు వేశారు. అల్జరీ జోసెఫ్, మహమ్మద్ షమి, రషీద్ ఖాన్ 2 వికెట్లు తీగా జాషువా లిటిల్ 1 వికెట్ దక్కించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో తీసిన వికెట్లతో షమి ఐపీఎల్లో 100 వికెట్ల బౌలర్ల క్లబ్ లో చేరిపోయాడు. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన 19వ బౌలర్గా 14వ భారత బౌలర్గా షమి నిలిచాడు. 179 పరుగుల భారీ లక్ష్యాన్ని సాధించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ జట్టుకు రిద్దిమాన్ సాహా 16 బంతుల్లో 156 స్ట్రైక్ రేటుతో 25 పరుగులు చేసి సూపర్ స్టార్ట్ ఇచ్చాడు. ఆరంభంలో అతడికి అండగా నిలిచిన శుభ్మన్ గిల్ సాహా అవుటైన తర్వాత రెచ్చిపోయాడు. 36 బంతుల్లో 175 స్ట్రైక్ రేటుతో 63 పరుగులు చేశాడు. విలియమ్సన్ ఫీల్డింగ్ సమయంలో గాయపడ్డంతో అతడి స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన సాయి సుదర్శన్ 17 బంతుల్లో 22 పరుగులు చేసి గిల్కు అండగా నిలిచాడు. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను రవీంద్ర జడేజా అద్భుత బంతితో క్లీన్ బౌల్ చేయడంతో 8 పరుగుల వద్దే పాండ్యా ఇన్నింగ్స్ కు తెరపడింది. ఇక 3D ప్లేయర్ విజయ్ శంకర్ కూడా 21 బంతుల్లో 27 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అయితే కీలక సమయంలో గిల్, విజయ్ శంకర్ అవుట్ అవడంతో గుజరాత్ గెలుపు కష్టమేమో అని ఒక క్షణం అనిపించింది. కానీ చెన్నై బౌలర్ల అనుభవలేమీ గుజరాత్ కు కలిసొచ్చింది. చివర్లో రషీద్ ఖాన్, తేవాటియా అద్భుతంగా ఆడి గుజరాత్ ని మొదటి మ్యాచ్లోనే గెలిపించారు. చెన్నై బౌలర్లో అరంగేట్ర బౌలర్ రాజవర్ధన్ హంగేర్కర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.